రెండు వేల పద్నాలుగులో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేవలం మూడు నెలల క్రమంలో మూడు నెలల క్రమంలో మరి ఈరోజు కేవలం మూడు నెలల క్రమంలో టీఎస్ ఐపాస్ అనే ఒక విధానం తీసుకొచ్చాం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అది ఊరికే అనాలోచితంగా ముఖ్యమంత్రి గారికి ఏదో అట్లా అనాలోచితంగా తెచ్చిన పథకం కాదు అధ్యక్ష పూర్తి ఆలోచనతో ఒక ప్రణాళికతో సమాలోచనలు చేసి సిఐఐతో ఫిక్కీతో డిక్కీతో ఇంకా ఇతరులతో అందరితో సమాలోచనలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏడు గంటల పాటు వివిధ పారిశ్రామిక సంఘాలతో కార్మిక సంఘాలతో కూడా మాట్లాడి ఆనాడు ఈ కొత్త టిఎస్ ఐపాస్ అనే విధానాన్ని తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష ఆ టిఎస్ ఐపాస్ అనే విధానాన్ని తీసుకొచ్చే క్రమంలో ముఖ్యమంత్రి గారు సమావేశం పెడితే ఆనాడు పారిశ్రామికవేత్తలు అన్నారు అధ్యక్ష సార్ మీరు విధానాలు తీసుకొని రండి సంతోషం అవినీతి లేకుండా చేస్తానంటున్నారు అవినీతి రహితంగా విధానం ఇస్తానంటున్నారు చాలా సంతోషం టైం బౌండ్ ఇస్తానంటున్నారు చాలా సంతోషం కానీ మాకు కరెంట్ ఇవ్వండి సార్ మేము ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్నటిదాకా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అయ్యా మేము కరెంటు కోసం కావాలంటే ఎక్కువ ధర ఎక్కువ ధర పెట్టండి మేము కడతాం కానీ కరెంట్ ఇవ్వండి మహానుభావ అంటే ఇచ్చే పరిస్థితి లేదు సార్ వారానికి మూడు రోజులు పవర్ హాలిడేలు వారానికి ఒక రోజు కాదు మూడు రెండు రోజులు కాదు మూడు రోజుల పాటు పవర్ హాలిడేలు అని చెప్పి వారు అన్నడు గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి అధ్యక్ష ఇది రెండు వేల పద్నాలుగు జూలై ఆగస్టు మాసంలో నా గుర్తున్నంత వరకు జరిగిన సమావేశం అధ్యక్ష ఒకటి రెండు కాదు అధ్యక్ష ఇట్లా ఎన్నో సమస్యల మధ్య నానాడు మన ప్రస్థానం ప్రారంభమైంది అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనం ఆనాడు తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ వల్ల ఈరోజు బ్రహ్మాండమైన పురోగతి బ్రహ్మాండమైన స్టాటిస్టిక్స్ రూపంలో నేను చెప్పడం కాదు అధ్యక్ష రిజర్వ్ బ్యాంకు నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వము అందరూ వారి వారి వార్షిక నివేదికల్లో వారి వారి నివేదికల్లో స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్నది బ్రహ్మాండంగా దూసుకొని పోతున్నదని చెప్తా ఉన్నారు